తెలుగు సినిమా జెండా మరోసారి ఆస్కార్ వేదికపై రెపరెపలాడింది. హాలీవుడ్ కి ఇప్పటికీ నాటు నాటు ఫీవర్ కొనసాగుతుందని ఈ ఏడాది పురస్కారాలు ప్రకటిస్తున్నప్పుడే అర్థమైంది. ఊహించని ఈ పరిణామం RRR టీంను సైతం ఆశ్చర్యపరిచింది. 95 ఏళ్ల తెలుగు సినిమా పరిశ్రమకు 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం గొప్ప గౌరవాన్ని అందించింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయంలో ఆస్కార్ వేదికపై RRR టీం సందడి చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పురస్కారాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ ఆ మధుర క్షణాలు భారతీయుల కళ్ల ముందు మెదులుతున్నాయి. RRR ఆస్కార్ ను భారతీయుల కంటే కూడా హాలీవుడ్ ఎక్కువ గుర్తుపెట్టుకుంది. అందుకే సందర్భం కుదిరిన ప్రతిసారి RRR కు ట్రిబ్యూట్ పలికింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు ప్రకటించే ముందు, అలాగే ఇప్పటి వరకు సినిమాల్లో వచ్చిన బెస్ట్ స్టంట్స్ పై రూపొందిన స్పెషల్ వీడియోలో కూడా RRR విజువల్స్ కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను RRR టీం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో స్పెషల్ గా షేర్ చేసింది. సినీ అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకుంది. లాస్ట్ ఇయర్ నాటు నాటు అవార్డు గెలుచుకున్న విభాగంలో ఈసారి బార్బీ మూవీలోని వాట్వా ఐ మేడ్ ఫర్ అనే పాట ఆస్కార్ ను గెలుచుకుంది. ఈ సమయంలోనే బ్యాక్గ్రౌండ్ లో RRR లోని తారక్ రామ్ చరణ్ నాటు నాటు స్టెప్లను రిపీట్ చేశారు అకాడమీ వారు.